జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ప్రథమంగా జూలై మాసంలో గోచార గ్రహస్థితుల ఫల గోచార గ్రహస్థితుల స్థితి తెలుసుకుందాం మేష రాశిలో కుజరాహువుల సంచారము దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తన స్వస్థ సుక్షేత్రమైన వృషభ రాశిలో ఈ నెల పదమూడవ తారీఖు వరకు సంచారం జరుగుతుంది తదుపరి మిథున రాశిలోకి శుక్రాచార్యుల వారు అడుగుబెట్టబోతూ ఉన్నారు రవి బుద్ధులు మిథున్ రాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు వీరు రవి మిథున రాశి నుంచి పదిహేడో తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి అడుగుబెట్టబోతూ ఉన్నారు కేతుభగవానుడు తులారాశిలో సంచారం జరుగుతూ ఉంది శని భగవానుడు వక్రించిన శని భగవానుడు సంచారము ధనిష్ట నక్షత్రం మీద జరుగుతోంది అలానే గురు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతుంది అయితే ఈ గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఏ విషయంలో జాగ్రత్తలు హెచ్చరిస్తున్నాయి తదితర అంశాలలోకి మనం వెళ్దాము వృషభ రాశి వారికి జూలై మాసం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది వృషభ రాశి వారికి ఈ మాసం పదమూడవ తారీఖు వరకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అంటే మీరు అనుకున్నది మానసిక ప్రశాంతత శారీరక సౌఖ్యము అంటే దేహ సౌఖ్యము మరియు అందరితోటి కూడా మంచి రిలేషను ఇలాంటి వాటి ఇలాంటివన్నీ కూడా ఈ పదమూడో తారీఖు వరకు ఉంటాయి అయితే ఈ మాసంలో పదమూడో తారీఖు తర్వాత నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుంచి ఈ మాసంలో వచ్చే పద్నాలుగో తారీఖు నుంచి కొంచెం మీ మీద అంటే ఫోన్ ద్వారా కావచ్చు లేకపోతే చిట్ చాట్ ద్వారా కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కావచ్చు కొలీగ్స్ మధ్య కావచ్చు కొంచెం మీ మీద లేనిపోని నిందలు అభాండాలు పడడానికి కొంచెం అవకాశం ఉంది ఇది చాలా స్వల్పంగానే చెప్పాలండి అంటే మీ జన్మజాతకం ఈ అంశము మీ జన్మజాతకంలో ప్రస్తుతం ఈ అంశం లేకపోయినా సరే ఒక ముప్పై శాతం అయితే ఇలాంటి వాటిలకి లోన్ అయ్యి అలాంటి విషయాలు తెలుసుకొని కొంచెం బాధపడే అవకాశము ఈ మాసంలో ఉంది ఇంకొకటి ఏంటంటే రవి బుద్ధులు ఈ మాసం పదిహేడవ తారీఖు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగుబెట్టబోతూ ఉన్నారు దీనివల్ల మీకు తండ్రి గారు లేదంటే తండ్రి గారు సమానమైన వారు వీరి విషయాల్లో అనుకూల అంశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీకు వచ్చారు గ్రహస్థితుల రీత్యా వారికి శుభకాలం జరుగుతుందని చెప్పాలి దాంతోపాటు మీకు ఏదైనా ఒక డాక్యుమెంట్ కోసం కావచ్చు లేకపోతే ఒక పేపర్ కోసం కావచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ విషయంలో ఏదైనా పెండింగ్ ఉంటే ఇవన్నీ కూడా ముందుకు జరగడానికి అవకాశం ఉంది అంటే ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే ఏదైనా సర్టిఫికేట్ మీకు కనిపించకుండా లేదంటే ఏదైనా ఒక పేపరు కనిపించకుండా గత కొన్నాళ్ళుగా అంటే ఒక 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 నెల రెండు నెలల నుంచి ఏమన్నా సెర్చింగ్ చేస్తూ ఉంటే ఈ మాసంలో మీ సెర్చింగ్కి పులిస్ స్టాప్ పడి మీరు వెతుకుతున్న పేపర్ దొరకడానికి అవకాశం ఉంది అంటే పేపర్ అంటే ఏదో మామూలు పేపర్ కాదు ఒక మంచి ఇంపార్టెంట్ వ్యాలబుల్ డాక్యుమెంట్ అది సర్టిఫికేట్స్ అవ్వచ్చు లేకపోతే ఆఫర్ లెటర్ లెటర్స్ అంటే జాబ్ అపాయింట్మెంట్ లెటర్స్ అవ్వచ్చు వీసా దేనికి సంబంధించిందైనా లేదంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్స్ అయినా సరే ఏవైనా సరే పేపర్ విషయాల్లో మీరు వెతుకుతున్న దానికి ఒక పోలీస్ స్టాప్ పట్టడానికి ఈ మాసంలో అవకాశం ఉంది అలానే దీంతోపాటు ఒకవేళ ఇలా కాకపోతే కనుక అంటే ఇలా మీకు మీరు ఏమీ వెతుకు వెతుకుతూ ఉండపోతే పోతే కనుక ఏదైనా ఒక అగ్రిమెంటు లేకపోతే ఏదైనా ఒక పేపర్ వర్క్ అది దేనికి అయినా సరే ఈ మాసంలో చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది మీకు లేకపోతే మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది ఎవరో ఒకళ్ళు కుటుంబ మీ కుటుంబంలో అంటే వృషభ రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఒక పేపర్ రిలేటెడ్ వర్క్లో లేకపోతే పేపర్ రిలేటెడ్ అంశంలో సైన్ చేయడానికో లేకపోతే ఎంటర్ అవ్వడానికో అవకాశము ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు కలగజేస్తూ ఉన్నాయి శని భగవానుడు వక్రించిన శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మీద సంచారము మీ రాశికి పరిపూర్తి రాజయోగ కారకుడైన శని భగవానుడు వక్రించి ఉన్నాడు కాబట్టి మీకు కొన్ని విషయాల్లో ఇప్పటి మీకు అదృష్టకరంగా అని గత కొంతకాలంగా అదృష్టకరంగా సాగిపోతూ ఉంది అమ్మయ్య అనుకున్న అంశాల్లో కొంచెం సందిగ్ధపరమైన వాతావరణం రావడానికి కొంత అవకాశం ఉంది అంటే అంటే గడిచిన కొన్నాళ్ళుగా మనం చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి ఆ కొన్ని విషయాల్లో ఉన్న అనుకూలతలు ప్రస్తుతం ఇప్పుడున్న గోచరగ్రసతుల రీత్యా వాటిల వల్ల ఏమన్నా ఇబ్బందులు వస్తాయా చిక్కులు వస్తాయా అని ఆలోచన భయము పెంగ ఈ మాసంలో కొంచెం ఉంటుంది వృషభ రాశి లగ్నంలో పుట్టిన వారికి ఒకవేళ మీకు ఉండకపోతే కనుక మీ ఎల్డర్ సిబ్లింగ్స్కి కావచ్చు మీ యంగర్ యంగర్ సిబ్లింగ్ అంటే మీ సోదరి సోదరులు ఎవరైనా సరే ఎల్డర్ అవ్వచ్చు యంగర్ అవ్వచ్చు ఉంటుంది మరియు మీ ఒకవేళ మీ ఫ్రెండ్స్కి అయినా సరే ఎవరో ఒకళ్ళకి ఇలా ఉందని మీరు వినడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి ఎక్కువ ఫోన్లలో ఉండడము ఫోన్లలో కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడము ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్లో మొదట చెప్పినట్టు మీద కొంచెం మీ చాటుని చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతారని చెప్పి ఈ మాసంలో మీకు దాన్ని రిచ్ అందరికీ ఫోన్లు చేసి క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవడం అది ఎక్కడైనా సరే ఇది ఇలా కాదు ఇది ఇలా జరిగింది ఇది అలా కాదు ఇది ఇలా జరిగిందని చెప్పి వీటిలికే సగం టైం అంతా గడిచిపోయిందా గడిచిపోయింది ఏమో అనిపించడానికి అవకాశం కూడా ఉంది సంతానానికి చాలా ఉత్తమమైన సమయం అండి ఈ మాసం మీకున్న గోచర గ్రస్థితుల రీత్యా మీ సంతానానికి చాలా శుభకాలంగా గోచరిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే మీ వైవాహిక జీవితం మనం పరిశీలించినట్లయితే వైవాహిక జీవితంలో చాలా బాగా స్మూత్గా వెళ్తుంది అయితే వైవాహిక జీవితం ఒకవేళ కనుక మీ శ్రీమతి గారు కావచ్చు మీ శ్రీవారు కావచ్చు వాళ్ళకి ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్ కానీ ప్రాపర్టీ లిటిగేషన్లో ఉన్నా సరే లేకపోతే ప్రాపర్టీ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు మీ గోచార గ్రహస్థతుల రీత్యా తొలగడానికి రాబోయే రెండు మూడు మాసాల్లో తొలగిపోవడానికి అవకాశం కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది ఉద్యోగస్తులకి శుభ మొదలైంది అది కంటిన్యూ అవుతుంది అంటే అది అలాగా సా సాగుతూ ఉంటుంది శుభ పరంపర మొదలైంది కొంతమందికి జాతక జన్మజాతకం చాలా బాగా ఉంటే కనుక ఆ విషయాన్ని వెంటనే తెలుసుకోగలుగుతారు ఒకవేళ జన్మజాతకం సహకరించకపోయినా సరే శుభ పరంపర అయితే ఉద్యోగస్తులకు మొదలైంది అది ఇక ఈ మాసం నుంచి నెమ్మది నెమ్మదిగా మీకే తేటకెళ్ళమవుతుంది అలాగే ఆ పరిస్థితులు అన్నీ అనుకూలంగా అవుతూ ఉన్నాయి కదా అందువల్ల వచ్చిన బెంగ బెడదా ఏం లేదని చెప్పి మీ పనులు మీరు చేసుకెళ్ళిపోవడానికి అవకాశం చక్కగా ఉంది వ్యాపారస్తులకు కూడా ఇదే విషయం వర్తిస్తుందని చెప్పాలి అంటే వ్యాపారస్తులు చక్కగా వ్యాపార కార్యప కార్యకలాపాలు చేసుకోవడానికి దానికి అవకాశం ఉంది ఫ్రీలాన్స్ వర్క్స్కి చాలా అవకాశం ఉంది సింగర్సు ఎవరైతే ఉన్నారో న్యూస్ రీడర్స్ ఎవరైతే ఉంటారో యాంకర్స్ ఎవరైతే ఉంటారో మిథున్ రాసి మిథున్ లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసంలో చాలా మంచి సమయం ఏదైనా మంచి ఆపర్చునిటీస్ కోసం కనుక ఎదురుచూస్తూ ఉన్నట్టయితే ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఈ మాసంలో జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సింగర్స్కి నోటి ద్వారా వృత్తులు సాగించడం అంటే సింగర్స్ అవ్వచ్చు లేకపోతే యాంకర్స్ అవ్వచ్చు లేకపోతే న్యూస్ రీడర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే మౌత్ ద్వారా వృత్తిని సాగించే వాళ్ళందరికీ కూడా ఈ వృషభ రాశి లగ్నంలో పుట్టిన వారికి ఈ మాసం నుంచి చక్కటి శుభకాలము చక్కటి క్షేమకాలము మొదలవుతుందని చెప్పాలి ఇవండి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు వృషభ రాశి వారికి అయితే వృషభ రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసము వీళ్ళు శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయాలి ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి తేనె నౌద్యం పెట్టి ఆ తేనెని ప్రసాదం ఆ ప్రసాదమైన తేనెను స్వీకరించడం వల్ల ఈ మాసంలో ఉన్న కొన్ని కొన్ని సంతి క్లిష్ట పరిస్థితుల నుంచి అంటే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశము మరియు ఆస్కారము చక్కగా మెండుగా ఉంటుంది శుభం నమో భగవతి వాసుదేవాయ